తిరుపతిలో జనసేనానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. తిరుపతి అధికార పార్టీ అక్రమాలను పవన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గంజాయి దందా, రౌడీజం, టీడీఆర్ బాండ్స్ తో పాటు నకిలీ ఓట్ల దందాపై చర్చ సాగిందన్నారు. తిరుపతిలో గెలిపే అన్ని సంస్థలకు చెక్ పెట్టొచ్చని పవన్ చెప్పారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆధ్యాత్మిక రాజధాని దుస్థితిపై రాష్ట్ర స్థాయిలో ప్రస్తావిస్తా అని పవన్ హామీ ఇచ్చారని భానుప్రకాష్ అన్నారు. ఒక మంచి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి వాతావరణంలో ఇప్పుడే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో వారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తిరుపతి జనసేన అభ్యర్థిని, తిరుపతిలో పార్లమెంట్ అభ్యర్థిని ఇద్దరిని గెలిపించుకునే విధంగా ఇద్దరు కలిసి ముగ్గురం కలిసి పనిచేయాలని చెప్పి వారు చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్నటువంటి అఘాయిత్యాల మీద పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తులసివనం లాంటి తిరుపతిని గంజేవనంగా మారిపోయింది. అలాగే టీటీడీ నుంచి దాదాపు 10-15% కమిషన్తో ఇక్కడ 200 కోట్ల పైచిలకు అవినీతి జరిగింది. టీటీడీ నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. అంతేకాకుండా టీడీఆర్ బాండ్స్ విషయం కానీ మిగతా అన్ని విషయాల్లో తిరుపతిలో ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయో, ఏ విధంగా దాన్ని అధిగమించాలో, ముఖ్యంగా దొంగ ఓట్లు, దాదాపు 34,000 ఓట్లు దొంగ ఓట్లని నమోదు చేసుకొని తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీటి అన్నిటి మీద మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, కేంద్ర ఎన్నికల కమిషన్కి మేము ఫిర్యాదు చేసాం. ఇంతేకాకుండా అధికార పార్టీకి కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు అందరి మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ఇక్కడ పనిచేసినట్టు కొందరు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికి కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళందరినీ ఎన్నికల విధించి తప్పించాలని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్టు దాదాపు 45 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు మాతో చర్చించడం జరిగింది. వారు కూడా రేపటి నుంచి రోజు తిరుపతిలో జరుగుతుండే అన్యాయాల మీద ట్వీట్ చేస్తానని చెప్పారు. ముఖ్యంగా స్వామివారి పవిత్రతను కాపాడే దిశగా మేముంటాము. మేము కూడా ఎర్రచందనం మీద కానీ, ఈ గంజాయి మీద కానీ, టీటీడీ అవినీతి జరుగుతున్న అవినీతి మీద కానీ, ఈ తిరుపతిలో జరుగుతుంటే అరాచకాల మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతామన్నారు. చాలా సంతోషం, మాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదు, వాళ్ళు వచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక భస్మాసుర హస్తం, ఆచరణ కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు. అసలు 175 స్థానాల్లో ఒక్క స్థానాల్లోనే సరే డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. వాళ్ళు ఒక్క స్థానంలోనే సరే కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. వాళ్ళు మాట్లాడచ్చు. ప్రత్యేక తరగతి హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది.